బ్యాంక్ అధ్యక్షునిగా ఎన్నికైన గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామానికి విచ్చేసిన కొండూరి రవీందర్రావుని మండల ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రోజు గంభీరావుపేట మండల కేంద్రానికి సైలెన్స్ సైలెన్స్ మొట్టమొదటిసారిగా జాతీయ సమాఖ్య అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇవాళ గంభీరావుపేట మండలానికి రావడం అది కూడా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న సింగిల్ విండో డైరెక్టర్ గా గోరంటాల నుండి ఇక్కడ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ గ్రామానికి రావడం సాయి బాబా వారి 2005 నుండి సింగిల్ విండో గంభీరావుపేట అధ్యక్షునిగా ఎన్నికై మీ దీవెనలతో మీ ఆశీర్వాదంతో మీరు నాపైన పెట్టుకున్న నమ్మకం మీరు నాకు అందించిన సహకారం నాకు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఇవాల ఈ 16 సంవత్సరాల్లో సింగిల్ విండో అధ్యక్షుల నుండి మొదలైన నా ప్రస్థానం జిల్లా బ్యాంక్ అధ్యక్షునిగా 3 పర్యాయాలు ఇప్పుడు 3వ పర్యాయం అదే విధంగా రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా 2వ పర్యాయం మన ఫిబ్రవరిలో ఎన్నిక కావడం తదుపరి మొట్టమొదటిసారి జాతీయ సమాఖ్య అధ్యక్షునిగా ఈ మే 19 1964ల స్థాపించబడ్డ ఈ సమాఖ్యకు మొట్టమొదటి తెలుగువాణ్ణి అది కూడా మన తిరుచిన్న గడ్డ మీద ఈ గంభీరావుపేట గడ్డ మీద పుట్టిన బిడ్డగా నాకు ఈ అవకాశం దొరకడం నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది. ఎంత ఎదిగినా ఢిల్లీకి రాజైన తల్లి కొడుకునే కాబట్టి మొట్టమొదలు మన ప్రాంతవాసులను ఇక్కడ ఎవరైతే నన్ను ఈ అవకాశం కల్పించడానికి దోహదపడ్డారో వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని ఇక్కడికి రావడం జరిగింది. ఇవాళ అరుదైన అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రాష్ట్ర సహకార బ్యాంక్గా బ్యాంక్ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం 2015లో 5 సంవత్సరాలు రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా నేను అందించిన సేవలు జాతీయ స్థాయిలో అనేక కమిటీల్లో నా పనితీరును గ్రహించి ఇవాళ ఈ అవకాశం లభించింది. గౌరవ ముఖ్యమంత్రి వారికి కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ వారి అవకాశం ఇవ్వకుంటే రాష్ట్ర స్థాయి అవకాశం ఇవ్వకుండా